समाधान వినిపిస్తోంది దాదాపు 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డులకు మోక్షం దక్కబోతోంది అనే మాట వినిపిస్తోంది పౌర సరఫరాల కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహిస్తున్నారు సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది ఫ్యాక్ట్ ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులపై ఉత్తమ్ ఆరా తీస్తున్నారు కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ పైన కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది రేషన్ కార్డుల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది 2014 నుంచి నిలిచిపోయాయి రేషన్ కార్డుల జారీ కొత్త ప్రభుత్వం రావడంతో జనాల్లో ఇప్పుడు ఆశలు నెలకొనాయనే చెప్పుకోవాలి సంక్షేమ పథకాల అమలులో రేషన్ కార్డే కీలకం అవును మహిళలకు 2500 రూపాయలు అలాగే ఇంద్రమ్మ ఇల్లు విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా పథకానికి దాంతో పాటు 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమాకు రేషన్ కార్డు కంపల్సరీ ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించి కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సమీక్ష జరుపుతున్నారు సమీక్షిస్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు జారీ కాబోతున్నాయి 2014 తర్వాత చూసుకుంటే కనుక ఇప్పుడు త్వరలో కొత్త రేషన్ కార్డు మంజూరు కాబోతున్నాయి అంటే కనుక అవునే సమాధానం వినిపిస్తుంది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మధు రేషన్ కార్డు విషయంలో ఒక గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవాలి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక ఏంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త ప్రభుత్వం పచ్చ జెండా ఊపే అవకాశం కనిపిస్తోందా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తామనేటువంటిది కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రస్తమాలు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తం సివిల్ సప్లైకి సంబంధించినటువంటి మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై భవన్లో ఆయన అధికారులతో రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు దీంట్లో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు ధాన్యం సేకరణ బియ్యం పంపిణీ తర్వాత ఇప్పటివరకు ఫ్రీగా పంపిణీ చేస్తున్నటువంటి బియ్యం సరఫరా ఏదైతే ఉందో రేషన్ ఆ రేషన్ కి సంబంధించినటువంటి క్వాలిటీ అంటే ఇస్తున్నటువంటి బియ్యం తినేటువంటి పరిస్థితుల్లో లేదు తినేలాగా లేవు అనేటువంటి వస్తున్న కంప్లైంట్స్ తో దానిపైన ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపైన దృష్టి పెట్టారు అధికారులతో రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు అయితే సచిన్ ఇప్పటివరకు గతంలో మొన్నటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డుల సంఖ్య ఎంత అనేటువంటిది భారీగా చర్చ కొనసాగింది కొద్దిసేపటి క్రితం అధికారులతో చర్చ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కొన్ని కీలకమైనటువంటి నంబర్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తం 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి అనేటువంటిది అధికారులు సూచాయగా ప్రజా సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మరికొద్ది సేపట్లో అధికారిక నెంబర్ రానుంది మనకు కూడా డీటెయిల్స్ తెరవనుంది ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం వైట్ రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు అన్నిటి కూడా వైట్ రేషన్ కార్డు ఆధారం కాబట్టి ఆ రకంగా చూస్తే 89 లక్షలకు పైగా కొత్త రేషన్ పాత రేషన్ కార్డులు ఉన్నాయి ఒకవేళ కొత్త వాళ్ళు ఇప్పటికే కొన్ని లక్షల మంది ఆశావాహులు ఉన్నారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని ఉన్నారు ఇప్పటికే వాళ్ళ అప్లికేషన్లు పెండింగ్లకు సంబంధించి గుట్టలు గుట్టలుగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన అనేక అంశాలు వైట్ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి సో వైట్ రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్ ప్రభుత్వ పథకానికి అమలు కావాలన్నా 2500 మహిళ తీసుకోవాలన్నా గ్యాస్ సిలిండరు తీసుకోవాలన్నా ఇవన్నీ ప్రభుత్వ పథకాలకు మ్యాండేట్ అయి ఉన్నాయి ఇంద్రమ్మ ఇల్లు పథకం 5 లక్షల రూపాయలకు కావచ్చు తర్వాత కింది స్థాయిలో విద్యార్థులకు సంబంధించిన ఇస్తాన డబ్బు కావచ్చు ఇవన్నీ వైట్ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విషయంపైన చర్చ చేస్తూ ఉన్నారు ఎంత మేరకు ఇవ్వచ్చు ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి ఎంత సమయం పడుతుంది లబ్ధిదారులను ఎలా గుర్తించాలి అర్హులైనటువంటి అప్లికేషన్స్ని ఎలా గుర్తించాలి అనేటువంటి దానిపైన రివ్యూ చేస్తూ ఉన్నారు కానీ ఒకటి సందిగ్ధం కొనసాగుతూ ఉంది 89 లక్షలకు పైగా ఉన్నటువంటి పాత రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో యథావిధిగా కొనసాగిస్తారా వాటిని దాంట్లో అర్హులైన వాటిని మాత్రమే ఉంచి మిగతా వారిని తొలగిస్తారా వీటన్నిటిపైన ఒక విధంగా చెప్పాలంటే ఆ 89 లక్షల ఆ 89 లక్షల రేషన్ కార్డుకి సంబంధించి మళ్ళీ పునఃసమీక్ష జరిపే అవకాశం ఉంది అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సాధ్యాసాధ్యాల పైన అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చిస్తా ఉన్నారు కీలకమైనటువంటి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రివ్యూలో మొత్తం 4 అంశాలను ప్రధానంగా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఒకటి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి ఉందా ఉన్న రేషన్ కార్డులు ఎన్ని సెకండ్ ఆ రైస్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటిది అసలు రైస్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది తెలంగాణలో ఏ రకంగా కొనుగోలు చేస్తా ఉన్నాం అనేటువంటిది గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకం కానుంది ప్రభుత్వం ఏర్పాటై 4-5 రోజులు అయినప్పటికీ కూడా ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి అటువైపు నుంచి ధాన్యం కొనుగోలు తర్వాత రైతు బంధుకు సంబంధించి నిన్న రైతు బంధు అంశంపైన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు వెంటనే సివిల్ సప్లై భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు
రైస్ ధాన్యం కొనుగోలు అటువంటి అంశము రేషన్ కార్డులు తర్వాత ఉచితంగా ఏదైతే రేషన్ బియ్యం అందుబాటులోకి ఇస్తా ఉన్నారో వన్ నేషన్ వన్ రేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ దేశం నుంచి ఎవరు వచ్చినా వారికి రేషన్ కార్డు ఉంటే ఇక్కడ రైస్ తీసుకునేటువంటి అర్హులు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఇస్తున్నటువంటి రైస్ క్వాలిటీ ఎలా ఉంది తినేటువంటి పరిస్థితి ఉందా బయట అమ్ముతా ఉన్నారు బయట అమ్మేస్తా ఉన్నారు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తా ఉన్నాయి ఇదంతా అక్రమంగా రైస్ రైస్ బ్యాగులు తరలిస్తా ఉన్నారు రేషన్ డీలర్లు అంతా కొంతమందితో కుమ్మక్కి అయినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దానిపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యంగా రేషన్ కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి రానున్నాయి అనేటువంటిది సర్వత్రా ఆసక్తి ఉంది ఇప్పటికీ చెప్పినట్టుగా కొన్ని లక్షల అప్లికేషన్లు ఉన్నాయి గత ప్రభుత్వంలో పెట్టుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిలిపివేశారు కొత్తగా రిలీజ్ చేయడం అనేటువంటిది మరి ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త రేషన్ కార్డులకి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆశాభావులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇదంతా అన్నిటికీ లింక్ అయినటువంటి అంశం ఏంటంటే రేషన్ కార్డే ప్రభుత్వ పథకానికి మొదటి అరువులు కాబట్టి ఆశాభావులంతా కూడా దృష్టి దీనిపైన ఉన్నారు ఇప్పటికే రెండు స్కీములు ప్రభుత్వం అమలు చేసింది ఆరు గ్యారంటీలో ఇంకా మిగతా నాలుగు గ్యారంటీలు అమలు చేయాలంటే మాత్రం ఈ కొత్త రేషన్ కార్డుతో ముడిపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలనుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ కార్డే ప్రధాన కాబట్టి ఎంతమంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి ఈ అంశానికి సంబంధించి ఎప్పటికీ క్లారిటీ వస్తుందని చెప్పి ఎంతసేపు ఈ సమీక్ష జరిగే అవకాశం కనిపిస్తోంది ఎప్పటికెలా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఎస్ దాదాపు గంట నుంచి ఈ భేటీ కొనసాగుతూ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి అంశంలో అధికారుల ద్వారా డీటెయిల్స్ తీసుకుంటున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు 2014 సంవత్సరం నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి సివిల్ సప్లైలో జరిగినటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆహార ధాన్యం ఎంతవరకు కొనుగోలు చేసింది ఏ సమయంలో ఎంత మద్దతు ధరించి తీసుకుంది అసలు ఎంత ధాన్యం సేకరించాము సేకరించినటువంటి ధాన్యాన్ని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేశాము ఎక్కడ ఎగుమతి చేశాము అనేటువంటి అంశాలపైన దృష్టి పెడుతూనే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం పైన 89 లక్షల రేషన్ కార్డులకు పైగా ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త వారికి ఇస్తే ఎంతమంది అర్హులు ఉంటారు దాదాపు 4 కోట్ల జనాభాలో దాదాపు 1 కోటి 1.5 కోట్ల పైగా ఆశావాహులు ఉన్నారు ఇప్పటికీ 89 ఉంది కాబట్టి ఇంకా 40 నుంచి 50 లక్షల మంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి కొండలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అందులో ఎంతమంది అర్హులు నిజమైనటువంటి వారిని అర్హులుగా ఎలా గుర్తించాలి అనేటువంటిది ఎందుకంటే గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది రేషన్ కార్డు అర్హులకు సంబంధించినటువంటి విషయంలో ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలా ఇప్పుడే ఫాలో అవ్వాలా సంక్షేమ పథకాలు అమలయ్యేటువంటి సమయంలో ఫాలో అవ్వాలనేటువంటిది అధికారులతో డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమగ్ర సంబంధించినటువంటి రివ్యూ కొనసాగుతూ ఉంది మరికొద్ది సేపట్లోనే రివ్యూ ముగిసిన వెంటనే అధికారికంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు అధికారులను పక్కన పెట్టుకొని ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల విషయంలో ఎటువంటి ప్రక్రియను ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టు